అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈ వీడియోలో నేను మీకు దోసకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలతోనే అని స్పెసిఫై ఎందుకు చేశానంటే, దోసకాయ పచ్చడిని మనం ముక్కల పచ్చడిగా చేయొచ్చు, ఎండుమిరపకాయలతో కూడా చట్నీగా చేసుకోవచ్చు అండి. మనం ఇందులో మనం 3 వెరైటీస్గా నాకు తెలిసే 3-4 వెరైటీస్ ఉన్నాయి, అందుకే నేను పచ్చిమిరపకాయలతో అని స్పెసిఫై చేసి చెప్తున్నాను. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోయే చట్నీ కూడా అండి. ఇది మనకి రోల్ ఉంటే రోట్లో అయినా కూడా నూరుకోవచ్చు, రోట్లో కచ్చాబచ్చాగా నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నాకు రోల్ అవైలబుల్లో లేదండి, అందుకే నేను మిక్సీలో వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్లోకి ఫస్ట్ కొద్దిగా ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకుంటున్నానండి. మళ్ళీ పల్లీలు ఎక్కువగా ఉన్నా కూడా మనకి పల్లీ టేస్ట్ ఎక్కువ అవుతుంది, అందువల్లనే 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను నేను. వీటితో పాటుగా 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూన్ తీసుకుంటున్నానండి. వీటన్నిటినీ కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచి లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ దోసకాయ కదా, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 12 వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. ఇవి చిటపట మంటున్నాయని మూత పెట్టేశానండి నేను ఇప్పుడు. ఇది ముందు కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా. కొంచెం వేయించిన తర్వాత 1 మూత పెడితే తొందరగా మగ్గిపోతాయండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోతుందండి మనకి ఇందులోకి. ఇందులోనే టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నానండి 1 దోసకాయకి. దోసకాయలో మళ్ళీ టమాటా కూడా ఎక్కువగా ఉండకూడదు. 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాను. ఒకసారి మూత తీస్తున్నానండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వరకు టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను వేస్తున్నాను. ఇందులో నేను గింజలు తీయలేదండి, గింజలు ఉంచేసాను. మీరు చేదు చూసుకొని, చేదు ఉంటే గింజలు పూర్తిగా తీసేసుకోండి, లేదా మీకు ఇష్టం లేకపోయినా కూడా గింజలు తీసేసుకోవచ్చు. కొంతమంది గింజలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ దోసకాయలోకి దోస గింజలే, పచ్చడికి కానివ్వండి, కూరకు కానివ్వండి, పప్పులోకి కానివ్వండి, గింజలు ఉంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. మనకు పంట కిందకు నలుగుతూ ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నింటినీ 2 సార్లు ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిస్తున్నానండి. ఇది మరీ మెత్తగా కూడా మగ్గ అవసరం లేదు, ముక్క కొంచెం కచ్చాబచ్చాగా మగ్గిపోతే సరిపోతుంది. 1-2 మినిట్స్ మూత పెడుతున్నాను. మనకి దోసకాయ కాబట్టి నీరు వచ్చింది కొద్దిగా. నేను ఇందుకే సాల్ట్ కూడా యాడ్ చేయలేదు, సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా నీరు వచ్చేస్తుందని. ఇలా నీరు వచ్చినప్పుడు కొంచెం ముక్క స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఈ నీరంతా కూడా మనకి ముక్కల్లోకి ఇంకిపోతుంది, అప్పుడు ఆ మాత్రం కుకింగ్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దోసకాయ, హాఫ్ ఉడికితే సరిపోతుంది దోసకాయకి. ఇప్పుడు టమాటా కూడా మెత్తగా మగ్గిపోయిందండి, దోసకాయ కూడా 3/4 వరకు ఉడికిపోయింది, సరిపోతుందండి. ఇంకా
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆరనివ్వాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నా కదా, దీంట్లోకి నేను చింతపండును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నానండి. వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకోబోతున్నా కదా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు కొత్తిమీర కొంచెం పచ్చి వాసన పోతే చాలు. కొత్తిమీర అనేది మీరు ఏ చట్నీలో అయినా కూడా వాడచ్చండి. కొత్తిమీర మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు మన బాడీలో జీర్ణ వ్యవస్థ అనేది బాగా సక్రమంగా పనిచేయడానికి కూడా యూజ్ అవుతుంది. దోసకాయ కూడా మనకి వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో కానీ ఏ సీజన్లో అయినా కూడా మన బాడీకి తగినంత వాటర్ని కూడా ఇస్తుందండి. దోసకాయ మామూలుగా పచ్చి ముక్కలుగా కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆరిపోయినాయండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను కదా, వీటిని వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సరిపడినంత వరకు. మూత పెట్టి ఒకసారి కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా పేస్ట్ లాగా అయిపోయిందండి, పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందాక వేసింది చూసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొద్ది కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకుంటానండి. సరిపోతుందండి. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి దోసకాయ, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉన్నాయండి. సరిపోతుంది ఇంకట్లా. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు తాలింపు లేకుండా తిన్నా పర్వాలేదు, తాలింపు వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇప్పుడు చిన్న పాన్ తీసుకుంటున్నానండి. దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టేబుల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు. మన చట్నీ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవచ్చండి. ఈ తాలింపులోకి అన్నీ అవసరం లేదండి. ఆవాలు అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. వీటితో పాటుగా వెల్లుల్లిపాయలు 1-8 నలక కొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తాలింపు కొంచెం ఆరిన తర్వాత చట్నీ వేసేస్తానండి. ఇంత వేడి మీద వేస్తే చట్నీ కూడా కొంచెం విరిగినట్లు అవుతుంది. పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది. తాలింపు మొత్తం ఆరిపోయిందండి. మనకి దోసకాయ ముక్కల పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పచ్చడి కూడా అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. దోసకాయ పచ్చడి రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.